చూడుమదే చెలియా బృందావనమది అందరిది, ఆడే పాడే పసివాడ రాబోయి చందమామ మా వింతగాథ వినుమా. ఇవన్నీ ఆనాడు ఆంధ్రదేశంలో మార్మోగిన పాటలు. గాయకుడు ఏఎం రాజా పేరు చెప్పగానే ఇప్పటికీ గుర్తుకు వచ్చే పాటలు. ఈ తరం ప్రేక్షకులకు ఆయన గురించి అంతగా తెలియదు, ఎందుకంటే ఆ రోజుల్లో రాజా పాడిన పాపులర్ సాంగ్స్ ఆడియోల రూపంలో అంతగా అందుబాటులో లేకపోవడమే. రాజా కంఠంలో తీయదనం, మెత్తదనం ఉండేది. అరవకుండా, ఏడవకుండా విషాద గీతాలు పాడడం ఆయన ప్రత్యేకత. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, సింహళ భాషల్లో చాలా పాటలు పాడారు రాజా. సింహళ భాషలో పాట పాడిన తొలి దక్షిణాది గాయకుడు ఆయనే. అలాగే తమిళ ప్రేమలేఖలు సినిమా కోసం ముంబై వెళ్ళి పాట పాడిన తొలి దక్షిణాది గాయకుడు కూడా రాజానే. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఏఎం రాజా సినీ జీవిత విశేషాలు సేకరించి మీకు అందిస్తున్నాం. ఏఎం రాజా పూర్తి పేరు ఏముల మన్మథరాజా. చిత్తూరు జిల్లా రామపురంలో 1929 నవంబర్ 19 పుట్టారు. ఆయన తండ్రి పేరు మన్మథరాజానే. చిన్నతనం నుంచే సంగీతం అంటే ఆసక్తి ఉండడంతో 12వ ఏట శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు రాజా. మద్రాసులోని పచ్చయ్యప్ప కాలేజీలో ఆయన చదువుకునే రోజుల్లో ఏ సభ జరిగినా రాజా పాట తప్పకుండా ఉండాల్సిందే. ఆయన గొంతుని అందరూ మెచ్చుకునేవారు. సినిమాలో ట్రై చేయమని చెప్పేవారు. రాజా ప్రయత్నించారు, కానీ ఎవరూ అవకాశం ఇవ్వలేదు. అయితే హెచ్ఎంవి సంస్థకు చెందిన ఏ సూర్యనారాయణరావు మాత్రం రాజా పాట విని ఎంత దూరం ఈ పయనం అనే పాట పాడించారు. 1951 రాజా బీఏ పరీక్షలు రాస్తున్న తరుణంలో ఆయనకు జెమినీ సంస్థ నుంచి పిలుపు వచ్చింది. రేడియోలో రాజా పాట విన్న సంగీత విద్వాంసుడు ఈమని శంకర శాస్త్రి జెమినీ అధినేత వాసన్ దగ్గరికి తీసుకువెళ్ళారు. అలా తమిళ చిత్రం సంసారంలో తొలిపాట పాడారు. తెలుగు చిత్రంలో టైటిల్ సాంగును ఘంటసాల పాడారు. పాట పెద్ద హిట్టు. తమిళ వెర్షన్కి ఈమని శంకర శాస్త్రి సంగీత దర్శకత్వం వహించారు. తెలుగులో సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచిన ట్యూన్నే తమిళంలో కూడా ఉపయోగించమని శంకర శాస్త్రిని కోరారు వాసన్. అప్పటికే రాజా గాత్రాన్ని శంకర శాస్త్రి విని ఉండడంతో ఆయన పేరుని వాసన్కి సూచించారు. వాసన్ ఓకే అనడంతో టైటిల్ సాంగ్ పాడారు రాజా. తెలుగులో లాగే తమిళంలో కూడా ఆ పాట పెద్ద హిట్. సినిమా సిల్వర్ జూబ్లీ ఆడటంతో గాయకుడిగా అందరి దృష్టిని ఆకర్షించారు ఏఎం రాజా. ఆ చిత్రాన్నే జెమినీ వారు హిందీలో సంసార్ పేరుతో రీమేక్ చేసినప్పుడు కూడా ఆ పాటలను రాజాతోనే పాడించారు. తెలుగులో రాజా పాట పాడిన తొలి చిత్రం శుభోదయం. ఆ తర్వాత సంక్రాంతి, ఆదర్శం తదితర చిత్రాల్లో పాడారు. ఘంటసాల తప్ప అక్కినేనికి మరెవ్వరు పాడినా బాగుండదు అనే అభిప్రాయం పరిశ్రమలో, ప్రేక్షకుల్లో ఏర్పడిన ఆ రోజుల్లో భానుమతి సొంత చిత్రం చక్రపాణిలో అక్కినేనికి తొలిసారిగా పాడారు రాజా. భానుమతి ఫోటో ముందు పెట్టుకుని అక్కినేని పాడిన ఓ ప్రియురాల నా జవరాల అంటూ పాడిన పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇహ విప్రనారాయణ చిత్రంలో రాజా విజృంభించేశారు. చూడుమదే చెలియా పాట బాగా పాపులర్ అయింది. అలాగే మిస్సమ్మ చిత్రంలో ఎన్టీఆర్కి రాజా పాడిన పాటలు కూడా సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరించాయి. ఈ సినిమా కోసం రాజా పాడిన బృందావనమది అందరిది, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే పాటలు రాజా పేరుని చిరకాలం గుర్తుండిపోయేలా చేశాయి. గాయకుడుగానే పరిమితం కాకుండా సంగీత దర్శకుడిగా కూడా
తన ప్రతిభను ప్రదర్శించారు రాజా. ఎన్టీఆర్ నటించగా 1958 విడుదలైన శోభ చిత్రంతో సంగీత దర్శకుడిగా మారారు రాజా. సినిమా కోసం ఆయన స్వరపరిచిన పాటలు అందరినీ అలరించాయి. ఇందులో ఎన్టీఆర్కు ఆయనే పాటలు పాడారు. ఆ తర్వాత దర్శకుడు శ్రీధర్ 1959 తమిళంలో తీసిన కళ్యాణ పరిసు చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎంత హిట్టో పాటలు కూడా అంతే హిట్. ఈ సినిమా గ్రామ్ఫోన్ రికార్డులు అత్యధిక సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఈ చిత్రంతో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు కూడా అందుకున్నారు రాజా. ఇదే చిత్రాన్ని అక్కినేని హీరోగా పెళ్లి కానుక పేరుతో తెలుగులో తీశారు శ్రీధర్. తెలుగు చిత్రానికి కూడా రాజా సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం ఆయన పాడిన ఆడే పాడే పసివాడ, వాడుక మరచెద వేళ, కన్నులతో పలకరించు వలపలు పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఇక అప్పటి నుంచి రాజా పాడిన పాటలు పదులు వందలు వేలు అయ్యాయి. తెలుగు తమిళ భాషలలోనే కాకుండా కన్నడ మలయాళ చిత్రాల్లో అగ్రహీరోలకు పాడి తన యశస్సు పెంపొందించుకున్నారు రాజా. కన్నడంలో రాజ్కుమార్, మలయాళంలో ప్రేమ్ నజీర్, సత్యన్ వంటి అగ్రహీరోలకు పాటలు పాడారు రాజా. మలయాళంలో పి లీలతో కలిసి ఆయన పాడిన పాటలు అన్నీ హిట్టే. ఆహ్ అనే హిందీ చిత్రాన్ని నిర్మించిన రాజ్ కపూర్ ఆ సినిమాను తెలుగులో ప్రేమలేఖరు పేరుతో డబ్ చేశారు. హిందీలో లతా ముఖేష్ పాడిన పాటలను తెలుగులో జిక్కి రాజా పాడారు. పందిట్లో పెళ్ళవుతున్నది పాట ఈ సినిమాలోదే. పాటల రికార్డింగ్ నిమిత్తం ముంబై వెళ్ళిన వీరిద్దరూ ప్రేమలో పడి తరువాత పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత కూడా మంచి డిమాండ్ ఉండేది ఈ దంపతులకు. అనేక చిత్రాల్లో కలిసి విడివిడిగా పాటలు పాడారు. ప్రారంభంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు అందరు గాయకులు పాడారు. అయితే ఘంటసాలతో గాత్ర అనుబంధం ఏర్పడిన తరువాత మరో గాయకుడితో పాడించుకోవడానికి వారిద్దరూ ఆసక్తి చూపించలేదు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు రాజా కొన్ని మంచి పాటలు పాడినా వాళ్ళు స్టార్స్గా ఎదిగిన తరువాత ఆయనతో పాడించుకోలేదు. ఇలా కెరీర్ పరంగా రాజాకు నష్టం జరిగింది. 1953 రేలంగి హీరోగా వచ్చిన పక్కింటి అమ్మాయి చిత్రంలో హీరో ఫ్రెండ్గా నటించారు రాజా. పాటలు కూడా పాడారు. సంగీత దర్శకుడిగా రాజా తెలుగులో ఎక్కువ సినిమాలకు పనిచేయలేదు, కానీ తమిళంలో ఎక్కువ పాటలు స్వరపరిచి తన ప్రతిభను ప్రదర్శించారు. తెలుగులో ఆయన స్వరాలు సమకూర్చిన చివరి చిత్రం 1980 వచ్చిన మంచిని పెంచాలి. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో భార్య జిక్కీతో కలిసి దేశ విదేశాల్లో అనేక సంగీత కచేరీలు ఇచ్చారు రాజా. 1989 ఏప్రిల్ 8 నాగర్కోయిల్లో పాట కచేరీలో పాల్గొనడానికి భార్య జిక్కీతో సహా తన బృందంతో బయలుదేరారు రాజా. వళ్ళీయూరు స్టేషన్లో రైలు ఆగినప్పుడు ఆర్కెస్ట్రా వారందరికీ సదుపాయాలు సరిగ్గా ఉన్నాయో లేవో కనుక్కొని మళ్ళీ తన భార్య జిక్కి ఉన్న కంపార్ట్మెంట్ ఎక్కబోతూ కాలు జారి నడుస్తున్న రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. తన కళ్ళ ముందే భర్త దుర్మరణం పొందడం చూసి తట్టుకోలేక జిక్కీ కూడా రైల్లోంచి కిందకు దూకేయాలని అనుకున్నారు, కానీ తోటి ప్రయాణికులు ఆమెను గట్టిగా పట్టుకుని ఆపేశారు. ఎందరో సంగీత దర్శకుల బాణీలకు తన మధుర స్వరాన్ని అందించిన రాజా జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడం విషాదకరం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.